హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లోచన ఫుడ్స్. ఈరోజు మన లోచన ఫుడ్స్ లో మనం చాలా టేస్టీగా అలాగే చాలా కూల్ కూల్ గా ఫ్రూట్ కస్టర్డ్ ని ప్రిపేర్ చేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకి ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ముందుగా దీనికోసం కస్టర్డ్ పౌడర్ ని తీసుకోవాలి. నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నానండి. మనకి బయట షాప్స్ లో అయితే చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి, రోస్బెర్రీ ఫ్లేవర్ అని ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేను వెనీలా ఫ్లేవర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో కొంచెం మిల్క్ కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఇవైతే నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు షుగర్ వేసుకుందాము. నేనైతే ఒక 1/4 కప్ షుగర్ మాత్రమే వేశానండి. స్వీట్ అనేది ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కూడా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. ఇప్పుడు పాలు అనేవి ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కస్టర్డ్ మిక్స్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిక్స్ వేసుకోవాలి. ఈ మిక్స్ వేసుకున్న వెంటనే మనమైతే బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మాత్రమే జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఉండలేమీ రాకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోలేదు అంటే మనకి ఉండలు పెట్టిపోయి కస్టర్డ్ అనేది బాగా గట్టిగా అవుతుంది. చూసారా, ఇది కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి కొద్దిగా థిక్నెస్ అనేది వస్తే సరిపోతుందండి, మరి ఎక్కువగా ఉండకూడదు. మరి ఎక్కువ గట్టిగా అయిందంటే మనకి చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక 2-3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి బాగా కూల్ అయిపోతుంది. చూసారా, మనకి చల్లారిన తర్వాత మరికొద్దిగా థిక్గా మారుతుంది. ఇక ఇప్పుడు మనం ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందాము. ఫ్రూట్స్ ఇవే యాడ్ చేసుకోవాలని ఏం లేదండి, మనకి ఇంట్లో అవైలబుల్ ఏ ఫ్రూట్ ఉన్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బనానా వేస్తున్నాను, అలాగే యాపిల్ వేస్తున్నాను, పోమోగ్రానేట్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి ఇంట్లో ఏవి అవైలబుల్ ఉన్నా గ్రేప్స్ వేసుకోవచ్చు, చెర్రీస్ వేసుకోవచ్చు, అలాగే ఏ ఫ్రూట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. నేనైతే ఇప్పుడు కొద్దిగా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నానండి. ఈ ఐస్ క్రీమ్ కూడా కస్టర్డ్ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ అండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కస్టర్డే వేసుకోవాలని ఏం లేదు, మీ దగ్గర ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏది ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక మనం ఫైనల్గా మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మరి ముందుగా మీరే చూడొచ్చు.